జనరల్ సైన్స్ లో మనం సెకండ్ లెసన్ అబ్జర్వ్ చేస్తే న్యూ సిలబస్ బేస్ చేసుకొని సెకండ్ లెసన్ వచ్చేసి నోయింగ్ అబౌట్ ప్లాంట్స్ మొక్కల గురించి తెలుసుకుందాం ఇది 6th క్లాస్ లో సెకండ్ లెసన్ మా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొక్క భాగాలు అంటే పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసి మెయిన్ గా రూట్ సిస్టం వేరు వ్యవస్థ రూట్ సిస్టం నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ కాండము నెక్స్ట్ ब्रांचेस कोम्मलु लीफ आकु नेक्स्ट वच्चेसी फ्लावर वच्चेसी पुष्पमु ई विधंगा मनकी मोक्कलो भागालु अनेटी मनं अब्जर्व चेयोच्चु पार्ट्स नि अब्जर्व चेस्ते मेन गा पार्ट्स एंटंटे रूट सिस्टम इक्कड रूट सिस्टम वच्चेसी रूट सिस्टम टू टाइप्स अदोच्चेसी टैप रूट फाइब्रस रूट टैप रूट एंड फाइब्रस रूट अंटे इकड़ा तल्ली वेरु व्यवस्था नेक्स्ट पीचु वेरु व्यवस्था दीन्ने गुबुरु वेरु व्यवस्था नी कूडा చెప్తారు మా గుబురు వేరు వ్యవస్థ సో రూట్ సిస్టం లో వచ్చేసి మనకి టు టైప్స్ ఉన్నాయి ట్యాప్ రూట్ సిస్టం ఫైబ్రస్ రూట్ సిస్టం ట్యాప్ రూట్ సిస్టం అంటే తల్లి వేరు వ్యవస్థ ఫైబ్రస్ రూట్ సిస్టం అంటే పీచు లేదా గుబురు వేరు వ్యవస్థ ఓకేమ్మా ఇక్కడ ఉన్న ప్లాంట్ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాంట్ డయాగ్రామ్ లో ఉండే రూట్ సిస్టం వచ్చేసి ఏంటంటే ట్యాప్ రూట్ సో మనం ఇక్కడ ట్యాప్ రూట్ కి ఫైబ్రస్ రూట్ కి డిఫరెన్స్ ఎలా అబ్జర్వ్ చేస్తాం అంటే मेन रूट उंटुंदमा टैप रूट लो मेन रूट उंटुंदी बट फाइब्रस रूट लो वच्चेसि मनकि इक्कड मेन रूट अनेदि उंडदमा इला ओके चोटी नुंची रूट्स अनेटिवि इला व्यापिंचि उंटायमा भूमिलोकि ई विधंगा व्यापिंचि उंटे दीन्नि मनं एमंटामंटे फाइब्रस रूट अंटामा इक्कड मनकि टैप रूट ने एक्चुअल गा टैप रूट वच्चेसि द्विदल बीज कांडानि कलि उंटुंदमा द्विदल बीजालु अंटे डाइकॉट अंटाम द्विदल बीजालु डाइकॉट अलागे फाइब्रस रूट लो वच्चेसि मोनोकॉट मा मोनोकॉट एकदल बीजालु ओके मा मनं विత్తనాల్ని అబ్జర్వ్ చేస్తే బీజము అంటే విత్తనమ్మ सो मन सीड्स अब्जर्व चेस्ते सीड्स मन की टू टाइप्स अभी मोनोकॉट एंड डाइकॉट उ मोनोकॉट एंड डाइकॉट सो मोनोकॉट वेर व्यवस्था अंटे रूट सिस्टम उंटुंदंटे फाइब्रस रूट सिस्टम उंटुंदमा फाइब्रस रूट सिस्टम नेक्स्ट डाइकॉट द्विदल बीजमु द्विदल बीजाललो अंटे द्विदल डाइकॉट लो मन की ये रूट सिस्टम उंटुंदी अंटे टैप रूट सिस्टम उंटुंदमा दीनि मनं ईजीगा अब्जर्व चेयोच्चु मोनोकॉट डाइकॉट ओकेम्मा इक्कड मोनोकॉट अंटे इप्पुडु ग्रीन ग्राम तीसुकुन्नामा पेसलु पेसल्नि मनं दानि पगलगोट्टाम अनुकोंडि पगलगोट्टिनप्पुडु अदि एमवुतुंदि पिंडिलागा अयिपोतुंदमा अंटे ऊरिकि इला पगलगोट्टिनप्पुडु अदि పిండిలాగా అయిపోతుంది బట్ వేరుశనగ గ్రౌండ్ నట్ తీసుకున్నామ గ్రౌండ్ నట్ సీడ్ ని తీసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసాం అనుకోండి రెండు విత్తనాలుగా విడిపోయినట్లు వస్తుంది రెండు విత్తనాలుగా విడిపోయినట్లు వస్తుంది సో అది రెండు భాగాలుగా విడిపోతుందమ సో దాన్ని ద్విదల బీజము డైకాట్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో మోనోకాట్ కి డైకాట్ కి డిఫరెన్స్ అర్థమైంది కదమ్మా ఇక్కడ ట్యాప్ రూట్ లో వచ్చేసి ఏ డైకాట్ ఉంటుందమ్మా అంటే ద్విదల బీజము ఫైబ్రస్ రూట్ లో వచ్చేసి మోనోకాట్ ఉంటుందమ్మా మోనోకాట్ ఉంటుంది ఓకేమ్మా నెక్స్ట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చనింగ్ అనేది ఎలా అడగవచ్చు ఓకేమ్మా ఇక్కడ द्विदल बीज कांडाललो द्विदल बीज कांडाललो अंटे डाइकॉट्स मा द्विदल बीज कांडाललो उंडे वेरु व्यवस्था ओकेमा उंडे वेरु व्यवस्था अनुकोच्चु ए वेरु व्यवस्था उंटुंदी टैप रूट उंटुंदमा टैप रूट उंटुंदी द्विदल बीज डाइकॉट लो टैप रूट उंटुंदी अलागे मनकी मोनोकॉट्स अंटे एकदल बीजाललो उंडे वेरु व्यवस्था वच्चेसि मनकी फाइब्रस रूट पीच वेरु व्यवस्था अंटाम ओकेमा नेक्स्ट इक्कड रूट्स तर्वाता एक्चुअल रूट्स भूमि लोपल अंटे मट्टी लोपल
వ్యాపించి ఉంటాయి సో ఇది ఏం చేస్తుందంటే మొక్కకు మొత్తం ప్లాంట్ కి ఆధారాన్ని అనేది ఇస్తుంది అంటే మొక్క అనేది పడిపోకుండా ఉండడానికి మెయిన్ గా యూస్ అయ్యేది ఏంటంటే ఈ రూట్ సిస్టం ఏమ సో ఈ రూట్ సిస్టం ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి భూమి లోపల ఉండే వాటర్ ని భూమి లోపల ఉండే వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని మిగిలిన పార్ట్స్ అంటే ప్లాంట్ పార్ట్స్ కంతా కూడా ఏం చేస్తుందంటే పంపిస్తుంది సో ఇక్కడ వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ వాటర్ ని మొత్తం ప్లాంట్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేస్తుంది ఏంటి రూట్ సిస్టం అనేది నెక్స్ట్ మనం ఇక్కడ లీఫ్ ని అబ్జర్వ్ చేసాం అనుకోండి లీఫ్ ఓకేమా ఆకు ఓకే లీఫ్ లో వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇక్కడ మిడ్రిప్ అనేది ఉంటుంది అంటే నడిమి ఈన అంటారు మిడ్రిప్ సో మిడ్రిప్ నెక్స్ట్ వచ్చేసి పార్శ్వ ఈనలు పార్శ్వ ఈనలు అనేది ఉంటాయి సో మెయిన్ గా మనకి లీఫ్ లో వచ్చేసి మిడ్రిప్ పార్శ్వ ఈనలు అనే పార్ట్స్ వచ్చేసి ఉంటాయి ఇక్కడ మనకి లీఫ్ ని అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి ఏముంటుంది ఒక అవుట్లైన్ అనేది ఉంటుందిమా సో మెయిన్ గా మనకి లీఫ్ అంటే ఆకు వచ్చేసి ప్లాంట్ లో దేనికి ఉపయోగపడుతుందంటే ఆహార పదార్థాలని తయారు చేయడానికి మా అంటే కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసి మొక్క ఆకులో ఆహారాన్ని తయారు చేసి మిగిలిన భాగాలన్నిటికి మొక్క యొక్క భాగాలన్నిటికి అందించడానికి ఉపయోగపడే పార్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ లీఫ్ మా లీఫ్ లో మనకి ఇంకొక ఉపయోగం కూడా ఉంది ఇందులో స్టొమాటో ఉంటుంది మా స్టొమాటో లీఫ్ లో వచ్చేసి స్టొమాటో ఉంటుంది మా ఈ స్టొమాటో కూడా ఏం చేస్తుందంటే బాష్పోచ్ఛేకము అంటే వాటర్ ని బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది మా వాటర్ ని బయటికి పంపడానికి ఉపయోగపడేది కూడా ఏంటి ఇక్కడ లీఫ్ లో ఉండే స్టొమాటో మా లీఫ్ లో ఉండే స్టొమాటో వాటర్ ని బయటికి పంపడానికి అంటే అధికంగా ఉండే వాటర్ ని బిందు నీటి బిందువుల రూపంలో బయటికి పంపడానికి ఆ స్టొమాటో అనేది ఉపయోగపడుతుంది సో ఇక్కడ స్టొమాటో అనేది మొక్క యొక్క ఏ భాగంలో ఉంటుందంటే లీఫ్ లో అంటే ఆకులో ఉంటుంది ఓకేమా ఇక్కడ మనం రూట్ సిస్టమ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేద్దామా ఇక్కడ ట్రైడాక్స్ ప్లాంట్ ప్లాంట్ వచ్చేసి ట్రైడాక్స్ మా దీన్నే గడ్డి చామంతి అంటారు చామంతి లాగే ఉంటుందిమా చాలా చిన్నగా ఉంటుంది దాని ఫ్లవర్ వచ్చేసి చిన్నగా ఉండి పొడవైన కాడ ఉంటుందిమా సో ట్రైడాక్స్ ప్లాంట్ లో వచ్చేసి మనకి ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఉంటుందిమా ట్రైడాక్స్ ప్లాంట్ లో ఉండే రూట్ సిస్టమ్ వచ్చేసి ఏంటి ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే తల్లి పేరు వ్యవస్థ అంటారు నెక్స్ట్ తులసి తులసిలో కూడా ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది మా దాన్ని ఒకసారి మనం ఇలా తీసి చూసామనుకోండి రూట్ సిస్టమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అంటే మెయిన్ రూట్ ఉంటుంది మా ట్యాప్ రూట్ లో మెయిన్ గా ఏముంటుంది మెయిన్ రూట్ అనేది ఉంటుంది మా మెయిన్ రూట్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇలా ఉంటుంది మెయిన్ రూట్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో మ్యాంగోలో కూడా ట్యాప్ రూటే ఉంటుంది మా ట్యాప్ రూట్ అంటే మనకి అది ద్విదళ బీజం అంటే డైకాట్ ట్యాప్ రూట్ అని వస్తే అది డైకాట్ గా మనం చెప్తాం నెక్స్ట్ బనియాన్ ట్రీ మర్రి చెట్టు అంటాం చూడమా ఫైబ్రస్ రూట్ ఉంటుంది బనియాన్ ట్రీలో ఫైబ్రస్ రూట్ అనేది ఉంటుంది గ్రాస్ ప్లాంట్ మా అంటే గడ్డి అంటాం చూడండి గ్రాస్ లో కూడా ఫైబ్రస్ రూటే ఉంటుంది మా నెక్స్ట్ మారీగోల్డ్ చామంతి చామంతిలో ట్యాప్ రూట్ సిస్టమ్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు మెయిన్ గా ఇక్కడ ట్రైడాక్స్ గుర్తు పెట్టుకోండి మా ట్రైడాక్స్ నేమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా సో ట్రైడాక్స్ లో ఉండే రూట్ సిస్టమ్ ఏంటి అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ సో అది ఏకాట్ మా డైకాట్ కిందికి వస్తుంది సో ట్యాప్ రూట్ అంటే డైకాట్ ఫైబ్రస్ రూట్ అంటే మోనోకాట్ మా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ప్లాంట్ అండ్ వీనేషన్ ఓకేమా వీనేషన్ అంటే ఇప్పుడు మనం లీఫ్ ని అబ్జర్వ్ చేస్తే లీఫ్ ని అబ్జర్వ్ చేస్తే మనకి పారలల్ వీనేషన్ రెటిక్లేట్ వీనేషన్ అనేది ఉంటుంది మా పారలల్ వీనేషన్ అంటే సమాంతర ఈనల వ్యాపనం అంటాం ఈనలు సమాంతర ఈనలు రెటిక్లేట్ అంటే జాలాకార ఈనలు మా జాలాకార ఈనలుగా చెప్తాం సో మనం లీఫ్ ని అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ ని తీసుకున్నాం మా మ్యాంగో ట్రీలో ఉండే లీఫ్ ని తీసుకున్నాం ఇక్కడ మ్యాంగో ట్రీలో వచ్చేసి మనకి ఏ యాక్చువల్ గా అయితే ఏ వీనేషన్ ఉంటుంది
ఏంటంటే జాలాకార అంటే రెటిక్యులేట్ వీనేషన్ ఉంటుంది రెటిక్యులేట్ వీనేషన్ రెటిక్యులేట్ వీనేషన్ ఉంటుంది అలాగే మనము గ్రాస్ ని గాని వీట్ ని గాని బనియన్ గాని తీసుకున్నాం అనుకోండి అది ఎలా ఉంటుందంటే లీఫ్ ఇలా ఉంటుందిమా వీనేషన్ వచ్చేసి ఇలా పారలల్ గా ఉంటుంది అంటే వెయిన్స్ అంటే ఈనలు అంటారు చూడమా ఈనలు వచ్చేసి ఇలా పారలల్ గా ఉంటాయి దీన్ని ఏ వీనేషన్ అంటారంటే పారలల్ వీనేషన్ పారలల్ వీనేషన్ దీన్ని సమాంతర ఈనల వ్యాపనంగా చెప్తాం సో దీన్ని బేస్ చేసుకొని ఇంకొకటి కూడా చెప్పొచ్చుమా రెటిక్యులేట్ వీనేషన్ లో ఏ రూట్ సిస్టం ఉంటుందంటే ట్యాప్ రూట్ సిస్టం ఉంటుందిమా రెటిక్యులేట్ వీనేషన్ లో ఏ రూట్ సిస్టం ఉంటుంది ట్యాప్ రూట్ సిస్టం ఉంటుంది ఏకాట్మా డైకాట్ అంటే ద్విదళ బీజ మొక్కగా దాన్ని మనం చెప్పొచ్చు సో కోకోనట్ ని అబ్జర్వ్ చేస్తే అంటే కోకోనట్ ప్లాంట్ యొక్క లీఫ్ ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఏ వీనేషన్ ఉంటుంది అంటే ఏ ఈనెల వ్యాపనం ఉంటుందంటే ప్యారలల్ వీనేషన్ అంటాం దాన్ని సమాంతర ఈనెల వ్యాపనంగా చెప్తాము నెక్స్ట్ మ్యాంగోని అబ్జర్వ్ చేస్తే రెటిక్యులేట్ వీనేషన్ ఉంటుందిమా టామరిండ్ టామరిన్ అంటే చింత అంటాం చూడమా సో టామరిన్ లో వచ్చేసి మనకి రెటిక్యులేట్ వీనేషన్ ఉంటుంది బనియాన్ లో కూడా రెటిక్యులేట్ వీనేషన్ ఉంటుంది అంటే మనకి ఏంటది ఫైబ్రస్ రూట్ ఉంటే యాక్చువల్ గా అయితే వీట్లో వచ్చేసి ప్యారలల్ వీనేషన్ ఉందిమా ప్యారలల్ వీనేషన్ అంటే ఇలా ఉంటుంది సో దీంట్లో ఏంటంటుంది మోనోకాట్ ఉంటుందిమా మోనోకాట్ గా దీన్ని చెప్తాం అలాగే బనానాలో కూడా ప్యారలల్ వీనేషన్ అనేది ఉంటుంది సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా రెటిక్యులేట్ వీనేషన్ కి ప్యారలల్ వీనేషన్ కి డిఫరెన్స్ నెక్స్ట్ మా ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో వాటర్ అబ్జార్ప్షన్ బై రూట్ అంటే వేర్ల ద్వారా నీటి శోషణ ఓకేమా ఇందాక వేర్ల యొక్క విధులు అంటే రూట్ యాక్చువల్ గా అయితే రూట్ ఏమేమి చేస్తాయి ప్లాంట్ లో రూట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే నీటి అబ్జార్ప్షన్ అంటే వాటర్ అబ్జార్ప్షన్ నీటి శోషణ చేసుకుంటుంది అని చెప్ప ఆ నీటి శోషణ అంటే వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుందని మనం ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇచ్చారు మా టెక్స్ట్ బుక్ లో అక్కడ మనము ఎయిమ్ ఏంటంటే వాటర్ అబ్జార్ప్షన్ బై రూట్ అంటే యాక్చువల్ గా వాటర్ అనేది ప్లాంట్ లో దేని నుండి గ్రహిస్తుందంటే రూట్ నుండి గ్రహిస్తుందిమా దాంట్లో మనము యాక్చువల్ గా అయితే ఒక గ్లాస్ తీసుకుంటామా ఆపరేటర్స్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్ లో ఒక గ్లాస్ తీసుకుంటాము ఒక క్యారెట్ మా వాటర్ నెక్స్ట్ బ్లూ ఇంక్ ఓకేమా మనకి దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఎలా అడగొచ్చో ఒకసారి చూద్దామా ఏం లేదమ్మా వాటర్ అబ్జార్ప్షన్ బై రూట్ అనే ఎక్స్పెరిమెంట్ లో ఏ భాగాలు తీసుకోండి అంటే ఏ ఆపరేటర్స్ ని తీసుకున్నారని ఇచ్చి ఆప్షన్ ఏ క్యారెట్ ఆప్షన్ బి గ్లాస్ ఆప్షన్ సి వచ్చేసి మనకి బ్లూ ఇంక్ అని ఇచ్చారు ఆప్షన్ డి వచ్చేసి మనకి ఒక ప్లాంట్ అని ఇచ్చారు మా ఒక ప్లాంట్ అని ఏదో ఒక ప్లాంట్ అని ఇచ్చారు సో మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ లో తీసుకునేది ఏంటంటే ఓన్లీ క్యారెట్ గ్లాస్ బ్లూ ఇంక్ తీసుకున్నామా ఇక్కడ ఎటువంటి ప్లాంట్ అనేది మనం తీసుకోలేదు సో ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే వాటర్ అబ్జార్ప్షన్ బై రూట్ ని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఈ సిస్టమ్ ని ఏం చేస్తామంటే ఒక 1 డే గాని 1.5 డే గాని క్యారెట్ ని బ్లూ ఇంక్ కలిపిన వాటర్ లో అలాగే ఉంచామనుకోండి ఈ క్యారెట్ ఏమవుతుందంటే ఈ వాటర్ బ్లూ ఇంక్ వాటర్ ఉంది కదమ్మా ఈ బ్లూ ఇంక్ వాటర్ ని ఇక్కడ రూట్స్ ఉంటాయి క్యారెట్ కి సైడ్ కి రూట్స్ ఉంటాయమ్మా ఈ రూట్స్ ద్వారా ఏం చేస్తుందంటే ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకున్నట్లు మనకి ఇక్కడ బ్లూ ఇంక్ స్పాట్ అనేది ఫామ్ అవుతుంది దాన్ని మనం కట్ చేసి చూసామనుకోండి బ్లూ ఇంక్ స్పాట్ ఒక లైన్ లాగా బ్లూ ఇంక్ స్పాట్ అనేది ఫామ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చు అంటే మనము రూట్స్ ద్వారా వాటర్ అబ్జర్ప్షన్ జరుగుతుందని ఈ ఎక్స్పెరిమెంట్ ని బేస్ చేసుకుని చెప్పొచ్చు ఓకేమ్మా ఇప్పుడు మనము చిక్కుడు అలాంటి వెజిటేబుల్స్ చూసామనుకోండి అవి కాండం పైన మనకి ఆ చిక్కుడు అలాంటివి ఇప్పుడు క్లస్టర్ బీన్ గాని అలాంటివన్నీ పైన మనకి ప్లాంట్ కి పైన కనిపిస్తుంది బట్ మనకి ఇక్కడ ముల్లంగి క్యారెట్
బీట్రూట్ స్వీట్ పొటాటోస్ ని అబ్జర్వ్ చేస్తే స్వీట్ పొటాటోస్ అటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు అవి భూమి లోపల మట్టి లోపల అంటే వేరుంటది చూడండి ఆ ప్లేస్ లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ముల్లంగిని గాని క్యారెట్ ని గాని బీట్రూట్ ని గాని స్వీట్ పొటాటోని सो वीटारे मॉडिफिकेशन ऑफ रूट अंत वेर रूपांतर की एग्जांपल वीटने दुंप वेलू लेदा ट्यूबरस रूट्स अंटम्मा दुंप वेलू लेदा ट्यूबरस रूट्स अंटे इकड़े वाटिलो आहार पदार्थालने मन की वेर्ल रूप में वेर लोपल निलव चेसुकोनी काबट्टी वीटने वेर रूपांतरंगा चेप्तारम्मा వేరు రూపాంతరంగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ట్యూబరస్ రూట్స్ ఉండే వాటికి ఎగ్జాంపుల్ గా మనం అంటే దుంప వేర్లు కలిగిన వాటికి ఎగ్జాంపుల్ గా మనం వేటిని చెప్తాం అంటే ముల్లంగి రాడిస్ అంటమ క్యారెట్ బీట్రూట్ స్వీట్ పొటాటో ఓకేమా ఇక్కడ మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మోడిఫైడ్ స్టెమ్ అంటే కాండం అనేది రూపాంతరం చెందుతుంది అక్కడ కాండం అనేది రూపాంతరం చెందుతుంది పొటాటో టర్మరిక్ जिंजर शुगर के पोटाटो टर्मरी टर्मरी अंटे पसुपुम जिंजर अंटे अल्लम शुगर के अंटे चेरुपु ओके वीटिलो मनम अब्जर्व चेस्ते कांडम अनेदी रूपांतरण चेंदी दांट्लो फुड स्टोर चेसुकुंटुंदम्मा अंटे फुड स्टोर चेस कांडम लो फुड नी स्टोर चेसुकुने वाटिकि एग्जांपल अंटे मॉडिफाइड स्टेम गा मनम वेटिंग चेप्तामंटे पोटाटो गानी टर्मरिक नेक्स्ट जिंजर शुगर केन वीटिनी वेटिकि एग्जांपल गा चेप्तामा मॉडिफाइड स्टेम की एग्जांपल गा चेप्तां नेक्स्ट इक्कड भूत वेर्लु एरियल रूट्स अंटम्मा एक्चुअल गा अयिते मनमु रूट्स नी भूमि लोपल उंटायि रूट्स वच्चेसी अंटे वायुगतंगा उंडवुमा भूमि लोपल गा अंटे मट्टिलो चोच्चुकोनि पोयि उंटायि बट కొన్ని రకాల వేర్లు వచ్చేసి పైన వాయుగతంగా మొక్కకు వేలాడుతూ ఉంటాయమ్మా మొక్కకు వేలాడుతూ ఉంటాయి వాటిని భూత వేర్లు అంటారు ఏరియల్ రూట్స్ గా చెప్తామ్మా ఎగ్జాంపుల్ వచ్చేసి బనియన్ మర్రి చెట్టుకు అబ్జర్వ్ చేస్తే వాయుగతంగా రూట్స్ అనేటి ఉంటాయమ్మా అంటే వాయుగతంగా అంటే బయటికి కనిపిస్తూ రూట్స్ అనేటి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి జొన్నమ జొన్నలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే కాండానికి ఒక్కొక్క కణుపు దగ్గర రూట్స్ లాగా ఫామ్ అయి ఉంటాయి మా వాటిని కూడా ఏరియల్ రూట్స్ అంటే వాయుగత రూట్స్ గా చెప్తాం నెక్స్ట్ షుగర్ కేన్ లో కూడా ఉంటాయి మా అంటే ఇవి ఏం చేస్తాయంటే కాండము అవి డెలికేటెడ్ గా ఉంటుంది మా వాటి స్టెమ్ వచ్చేసి డెలికేటెడ్ గా ఉంటుంది ఆ డెలికేటెడ్ గా ఉండే స్టెమ్ కింద ఏదైనా గాలి అలా వచ్చినప్పుడు పడిపోకుండా ఉండడానికి అంటే ఊతం ఇవ్వడానికి అక్కడ ఆధారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి కాబట్టి వాటిని భూత వేర్లుగా చెప్తారమ్మా ఏరియల్ రూట్స్ సో ఏరియల్ రూట్స్ కి ఎగ్జాంపుల్ గా మనం బనియన్ మర్రి చెట్టుని చెప్పొచ్చు జొన్న చెరుకు ఇటువంటివన్నీ కూడా వేటికి ఎగ్జాంపుల్ గా చెప్తామ్మా ఏరియల్ రూట్స్ సో ఈ లెసన్ లో మనకి మెయిన్ గా ట్యాప్ రూట్ ఫైబ్రస్ రూట్స్ గురించి డిస్కస్ చేసాం నెక్స్ట్ వచ్చేసి ట్యూబరస్ రూట్స్ ట్యూబరస్ రూట్స్ నెక్స్ట్ వచ్చేసి ఏరియల్ రూట్స్ ఓకే మా ఫోర్ టైప్స్ ఆఫ్ రూట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసాం టాప్ రూట్ ఫైబ్రస్ రూట్ ట్యూబరస్ రూట్ ఏరియల్ రూట్స్ నెక్స్ట్ మా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ కండక్షన్ ఆఫ్ వాటర్ నీటి ప్రసరణ అంటే ఇక్కడ కాండం ద్వారా నీటి ప్రసరణ అనేది అంటే నీరు అనేది ప్రసరిస్తుందని మనం ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా చూద్దాం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కండక్షన్ ఆఫ్ వాటర్ అంటే నీటి ప్రసరణ అనే ఎక్‌పెరిమెంట్ లో మనకు కావాల్సినటివి ట్విగ్ ఆఫ్ బాల్సమ్ ప్లాంట్ అంటే ఒక చిన్న బాల్సమ్ ప్లాంట్ ఏ ప్లాంట్ నేను తీసుకోవచ్చుమా ఒక చిన్న కొమ్మ అంటే దానికి లీవ్స్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కాండం కూడా ఉండాలి మా స్టెమ్ లీవ్స్ ఉండే ఒక చిన్న బాల్సమ్ ప్లాంట్ ఒక కాండాన్ని తీసుకున్నాం నెక్స్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ ని తీసుకున్నాం నెక్స్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్
రెడ్ ఇంక్ ఓకే మా దీంట్లో మనము రెడ్ ఇంక్ ని ఒక ఫ్యూ డ్రాప్స్ అంటే 2 ఆర్ 3 డ్రాప్స్ ని ఈ వాటర్ లో మిక్స్ చేస్తామ మిక్స్ చేసిన తర్వాత యాక్చువల్గా ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఈ బాల్సమ్ ప్లాంట్ ఉంది కదమ్మా ఈ బాల్సమ్ ప్లాంట్ ని ఇన్సర్ట్ చేస్తాం ఇన్సర్ట్ చేసాక 5-6 అవర్స్ దాన్ని అలాగే ఉంచాం అనుకోండి ఏమవుతుందంటే ఈ ప్లాంట్ స్టెమ్ ఉంది కదమ్మా ఈ స్టెమ్ కి రెడ్ కలర్ స్పాట్స్ అనేటివి ఇలా పైకి కనిపిస్తాయి మా రెడ్ కలర్ స్పాట్స్ అంటే మనకి ఇక్కడ వాటర్ అనేది ఏమైంది నీటి ప్రసరణ అనేది జరిగి ఈ కాండం అనేది అబ్జర్వ్ చేసుకుందాం అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు అంటే కాండం నుంచి కూడా నీటి ప్రసరణ అనేది జరిగి కాండం నుంచి మిగతా మొక్క భాగాలకు అందిస్తుందని ఈ ఎక్స్‌పెరిమెంట్ ని బేస్ చేసుకొని చెప్పొచ్చు పాలిథిన్ కవర్ ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది।